ఇప్పుడే జీఫో యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా బాగా మాట్లాడారు, వాళ్ళకి అస్సలు అనుమానం రాదు. మీరు వీడియో కాల్ మాట్లాడుతూ మధ్య మధ్యలో స్క్రీన్ షాట్స్ తీస్తూ ఉండండి. సరే అమ్మా. లిఫ్ట్ చేయండి. ఏమండి, ఎలా ఉన్నారండి? అసలు ఎవరండి వాళ్ళు? ఎందుకు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు? ఏమోనే, నాకు తెలియదే. నిన్ను డబ్బులు అడిగారంట కదా, వాళ్ళు అడిగినంత వాళ్ళకి ఇచ్చే. ఇచ్చేస్తానండి, మీకేమీ కాదు, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. త్వరగా చెప్పిన చోటుకు వచ్చేవే, పోలీసులకు చెప్పలేదు కదా? లేదండి, ఎవరికి చెప్పలేదు. ఏమండి, ప్రస్తుతానికి పరామర్శలు సమాప్తం, మిగతావి డబ్బులు ఇచ్చాక మాట్లాడుకుందాం. త్వరగా బయలుదేరి వికారాబాద్ రూట్లోకి రా. మీరు చేయాల్సిన పని అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ డబ్బులు తీసుకుని వాళ్ళు చెప్పిన చోటుకి వెళ్దాం. మీకు రామ్మూర్తి గారికి ఏం కాదు, మేం హామీ ఇస్తున్నాం. అలాగే మీతో పాటు మేం కూడా వస్తున్నాం. పదండి పదండి. రమ్య, లొకేషన్ దొరికిందా? వికారాబాద్ వెళ్లే రూట్లో పరిగి అనే ఏరియా నుండి సిగ్నల్ వచ్చింది మేడం. ఓకే, థ్యాంక్ యూ. కాల్స్ ని మూమెంట్స్ ని ట్రాక్ చేస్తూ ఉండండి. ఓకే మేడం. వాడే ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేయండి. ఏంటి మేడం, డబ్బులతో ఎక్కడ దాకా వచ్చారు? సార్, ఇప్పుడే చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్లోకి ఎంటర్ అయ్యాను. సరే, నేను లైన్లోనే ఉంటాను, చెప్పినట్టు రండి. అలాగే సార్. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్కి వచ్చి స్ట్రేట్గా వస్తే ఒక కాలనీ ఉంటుంది, కాలనీలోకి వచ్చి సెంటర్లో వెయిట్ చేయండి, ఏం చేయాలో నేను చెప్తా. సరే సార్. నన్ను పట్టుకోవడానికి పోలీసులను తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు కదా? లేదు సార్, నేను ఏ పోలీసులకి చెప్పలేదు. సరే. కేడి, ఇదంతా గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉంది కదా? అవును జడి. బ్యాంక్ ఎంప్లాయీస్ కాలనీ ఇది. ఆ కిడ్నాపర్ ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పాడు? గవర్నమెంట్ క్వార్టర్స్ లో కిడ్నాప్ చేసి దాచేంత ధైర్యం ఎవరైనా ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ ఉద్యోగులు ఈ పని ఖచ్చితంగా చేయరు. మరి ఎలా? ఇల్లు రెంట్కి తీసుకుని ఈ పని ఎందుకు చేసుండకూడదు? అవును దాత్రి, ఇక్కడికంటే సేఫ్ ప్లేస్ ఇంకెక్కడ ఉంటుంది? అయితే ఈ కాలనీలో ఎన్ని రెంట్కి తీసుకున్న ఇల్లునున్నాయో కనుక్కుంటే కిడ్నాపర్స్ ఎక్కడ దాక్కున్నారో తెలిసిపోతుంది. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు? ఈ కాలనీ ప్రెసిడెంట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాడు. అమ్మా, మీరు ఇక్కడే ఉండండి. పదకేడి పద. నమస్తే అన్నా. నమస్తే. ఈ కాలనీ ప్రెసిడెంట్ జగన్నాథ్ రాజు గారా? హా, జగన్నాథ్ బాబాయ్ బంధువులం. ఊరికి కొత్త, అడ్రస్ కూడా తెలియడం లేదు. ఇల్లు ఎక్కడో చెప్తారా? రైట్ గా పోయి లెఫ్ట్ తిరిగితే మూడో ఇల్లు. థాంక్స్ అన్నా. ఓకే అమ్మా, థాంక్స్ అన్నా. పద. ఆ రౌడీ ఫోన్ చేస్తున్నాడమ్మా. లిఫ్ట్ చేయకండి. వాడు మా ఆయన్ని ఏమైనా చేస్తే? ఏం కాదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకండి. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే అన్నా, పోలీసుల్ని తీసుకుని వచ్చిందేమో అన్నా. అనుమానం మాత్రమే మొదలై ఉంటుంది. అనుమానం బలపడి రియాక్ట్ అవ్వడానికి మనకి 10 మినిట్స్ టైం పడుతుంది. 10 నిమిషాలు చూద్దాం. ఫోన్ సైలెంట్ లో కూడా ఉండొచ్చు కదా. మీరు ఇక్కడే ఉండండి. పదకేడి. నువ్వు వెళ్ళబాయా? వస్తుంది. సార్ నమస్తే. నమస్కారం. జగన్నాథం గారా? అవునమ్మా. మీరు?
వి ఆర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులా? ఏమైంది సార్? ఏదైనా సమస్య? లేదండి, మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ కాలనీలో అన్ని సొంతిల్లులేనా లేదా రెంట్కి ఏమైనా ఇస్తారా? అన్ని సొంతిల్లులే మేడం, కానీ ఒక మూడిల్లులు మాత్రం అద్దెకిచ్చాం. వాటి అడ్రస్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్, ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. కేడి, ఇదే ఇల్లు చూద్దాం పద. హలో, ఎవరు మీరు? అది మేము జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాం సార్. చెప్పండి సార్, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నాన్న, నేను, అమ్మ ఉంటాం. అన్నయ్య విదేశాల్లో ఉంటాడు. అలాగే. ఈ ఇంట్లో వాళ్ళ అబ్బాయి, వాళ్ళమ్మ నాన్న మాత్రమే ఉంటున్నారు. మిగతా రెండిల్లులు ఒకటే గల్లీలో ఉన్నాయి. పద్దాత్రి వెళ్దాం. మిగతా ఆ రెండిల్లులు కూడా ఈ అపార్ట్మెంట్లోనే ఉన్నాయి. పద. ఇక్కడ అద్దెకున్న మూడిల్లులు ఇవే జడి. మూడింట్లోనూ లేరు. మనం ఇన్వాల్వ్ అయ్యామని తెలిసిపోయిందా? అందుకే రాంగ్ అడ్రస్ చెప్పి డైవర్ట్ చేశారా? లేదు కేడి, పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని తెలిస్తే అసలు కాంటాక్ట్ అయ్యేవాళ్లే కాదు. పద. చూడండమ్మా, మీరేం టెన్షన్ పడకండి. ఫోన్ లిఫ్ట్ చేసి మేం చెప్పింది చెప్పండి చాలు. ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయండి. హలో సార్. ఏంటి, నీ పసుపు కుంకుమలు కాపాడుకోవాలని లేదా? లేదా నీ భర్త ఏం చేయమనుకుంటున్నావా? లేదు, అదేం లేదు సార్. మా ఆయన ఏమి చేయకండి. అది సారీ. ఏంటన్నా, ఎవరన్నా పోలీసులు ఉన్నారా ఏంటి? ఏమో తెలీదురా, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ సిమ్ తీసి పక్కన పడి. మీరు నా పక్కనే ఉన్నారని తెలిసిపోయిందమ్మా. మా ఆయన ఏం చేస్తారో ఏమో. అమ్మా, మీరేం కంగారు పడకండి. వాళ్ళకి కావాల్సింది డబ్బులు, మీ ఆయన ప్రాణాలు కాదు. డబ్బులు ఇచ్చేదాకా వాళ్ళు మీ ఆయన్ని ఏం చేయరు. ముందిక్కడి నుంచి వెళ్దాం పదండి. రండి రండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.